ఒక చెట్టును చూపించాడు, గట్టిగా చెప్పలు కూడా దేవుని అర్మాయం పరిచాడు. When it seems that nothing is there for you, నీ చుట్టూ ఏమీ లేవు అన్నప్పుడు, నీ చుట్టూ పరిస్థితంతో కూడా కానరాని దూరంలో కూడా సహాయం లేదన్నప్పుడు దేవుడు ఒక చెట్టును చూపిస్తాడు. ఎప్పుడు కూడా పరిష్కారాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏమంటే వెస్లీ గారు, మీరు వేదిక ఎక్కి ఎన్నైనా చదువుతారండి స్టేజ్ ఎక్కి, కానీ మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి, మా స్థితిగతులు మీకు తెలియదండి, నా దగ్గర ఏ ఛాన్స్ లేదండి, అసలు ఏ ఆపర్చునిటీ కూడా లేదు, నాకు మేలు జరుగుతుందన్న నమ్మకం 1% కూడా లేదు. కారణం అంటే నా చుట్టూ ఉన్న అన్ని దారులు దాదాపుగా మూసుకుపోయినాయి అని కనుక నువ్వు అంటే, నేను చెబుతున్నాను నువ్వు దేవుని అద్భుతానికి చాలా దగ్గరగా ఉన్నావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యూఆర్ సో క్లోజ్ టు ద మిరకల్ ఆఫ్ గాడ్, యూఆర్ సో క్లోజ్ టు ద బ్రేక్ త్రూ ఆఫ్ గాడ్. కారణం ఏంటో తెలుసా, మన దేవుడు, నేను ఆరాధించిన దేవుడు లేని వాటిని కూడా ఉన్నవిగా పిలిచేవాడు. దేవుడు మహత్కార్యాలు జరిగించేవాడు గనుక ఎడారిలో మోషేకి దేవుడు ఒక చెట్టును చూపించాడు. దేర్ వాజ్ ఎ హోప్ ఫర్ హిమ్, అతనికి ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు మేలు చేస్తాడు. చుట్టూ పరిస్థితులన్నీ కూడా ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదండి, నా చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి, ఇది జరగదేమో అనిపించే సమయంలోనే దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన ఒక